ஓகேண்ணா బాగ్రా వేరే దానికి అయితే ఏడు పనిచేసే వాళ్ళని చేయనివ్వండి చేయండి రాష్ట్రం దేవ
అయ్యగారు కొద్దిగా ఒకసారి ఇలా ఇదంతా నువ్వు చేయకపోతే నీ సంగతి చెప్తా. ఈ రోడ్ సార్ ఒకసారి క్లాప్ పట్టు సార్ ఒక నిమిషం ఓకే సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి అక్కడ పక్కన రాజ్య పక్కన మీడియా మిత్రులకు రెడీయా బాబు పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ నెలలో ఈ వారంలో రెండో సినిమా ఇది. టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. యాక్చువల్గా దీనికి మూలం మనకు ఎప్పుడో నాకు ఎప్పుడో మెడ్రాస్ నుంచి పరిచయం 40 ఏళ్ళ నుంచి వినాయకరావు గారు నాకు ఫోన్ చేసి ఒక నెల క్రితం, సార్ నేను ఒక మంచి కథ విన్నాను ఒక డైరెక్టర్ దగ్గర, నాకు చాలా బాగా నచ్చింది, నేను మీ దగ్గరికి ఆ డైరెక్టర్ గారిని తీసుకురమ్మంటారంటే తీసుకురండి వినాయకరావు గారు ఇందా ఉన్నాను. ఈ బాబుని తీసుకొచ్చారు నాగ్ గారు నా దగ్గరికి. నేను ఆ అబ్బాయి కమిట్మెంట్కి ఆ సబ్జెక్ట్కి చాలా సంతోషపడే యూత్. ఆ అబ్బాయిలో ఉన్న స్ట్రగుల్ దాన్ని ఎంతో వెళ్ళలేని విలువైన సబ్జెక్ట్ లవ్ సబ్జెక్ట్ తీసుకొచ్చారు. తప్పనిసరిగా చేద్దాం బాబు అంటే ఆ రోజు నుంచి ఇవాళ వరకు నన్ను నిద్రపోనియకుండా ఆ తపనకి నేను యాక్చువల్గా హ్యాట్స్ ఆఫ్ ఈ అబ్బాయికి. చాలా నమ్మకంతో ఈ బాబు చాలా వృద్ధిలోకి రావాలని, ఎవరెవరు ఆర్టిస్టులు బాగుంటారని ఈ బాబు హీరోని పరిచయం చేశారు. ఆ అబ్బాయిని చూడగానే నేను అనుకున్నట్లే ఆ సబ్జెక్టు తగ్గట్టు ఆ బాబు కూడా ఉన్నారు. తర్వాత ఈ అమ్మాయి బెంగళూరు నుంచి ఈ పాపను పిలిచారు. ఆ అమ్మాయిని చూడగానే కూడా కాంబినేషన్ బాగుంది. యాక్చువల్గా ఇది రొటీన్ సబ్జెక్ట్ అయితే మాత్రం కాదు. ఇది మేము మీకు తెలుసు బిచ్చగాడి తర్వాత D16 అనే సినిమా రిలీజ్ చేసాం, హర్రర్ లవ్ థ్రిల్లర్ సినిమా. దగ్గర దగ్గర ఆ రేంజ్కి ఉన్న మన నెగిటివిటీ ఉన్న సబ్జెక్ట్ ఇది. దీన్ని హ్యాండిల్ చేయడం డైరెక్టర్ చాలా జాగ్రత్తగా చేయగలడనే శక్తి ఉందని నమ్మి ఆ సబ్జెక్ట్ చేయడంతో నాకు అర్థమైంది. యాంగ్జైటీగా ఉంది బాగా ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు, చాలా బాగుంది. అందుకని ఆర్టిస్టులు కూడా డిఫరెంట్గా అన్ని రకాల షేడ్స్ ఎక్స్ప్రెస్ చేయ ఆర్టిస్టులే సూట్ అవుతారు.
యంగ్స్టర్స్ అయిన వాళ్ళు చాలా బాగా చేశారు. మేము చూసాం వాళ్ళ పర్ఫార్మెన్స్, అది చూసాం. ఈ బాబు కూడా ఒక పోస్టర్ చూపించారు, బ్యూటిఫుల్గా ఉంది. నేను అనుకుంటాను ఇటువంటి యూత్ మన తెలుగు ఇండస్ట్రీలో పైకి వచ్చి మంచి నావల్టీ క్రియేట్ చేసి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖ్యాతి తేవాలని, అందులో నేను ఒక ఉడత సాయం చేస్తున్నందుకు సంతోషపడుతూ ఈ సినిమా సక్సెస్ కావాలని, ఈ డైరెక్టర్ గారు, ఆ హీరో బాబు కొత్తగా చేస్తున్నారు, ఆ హీరోయిన్ అందరూ కూడా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ థ్యాంక్స్. నమస్కారం ఫ్రెండ్స్, మీడియా అందరికీ, అందరికీ నమస్కారం. వీకెండ్లో తర్వాత చాలా సినిమాలు ట్రై చేసాను, అవుతుంది అవ్వట్లేదు, ఎలాగైనా సరే సినిమా స్టార్ట్ చేయాలని చాలా చాలామంది కలుస్తూ ఉన్నాం, సబ్జెక్ట్లు చేస్తూ ఉన్నాం, స్టార్ట్ అవుతుంది, మూమెంట్ వస్తుంది, ఆగుతుంది. అలాంటి టైంలో మళ్ళీ నాకు మీడియా ద్వారానే మన వినాయకర్ గారి రూపంలో ఈ అవకాశం లభించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని కలవడానికి, శ్రీనివాసరావు సార్ని కలవడానికి ముందు చాలా భయపడుతూ వెళ్ళా. ఏంటి అంటే, ఒకటి ఎలాగైనా సరే సినిమా ఒప్పించుకోవాలి, ఒక సినిమా చేయాలని తపన పక్కన ఉన్నా, అన్ని సినిమాలు నాకు అంటే ఈ బ్యానర్లో చాలా సినిమాలు నేను మా ఊరు కాకినాడ కల్పన థియేటర్లో చూశాను, చాలా ఫిలిమ్స్. అటువంటి ఒక పెద్ద బ్యానరు, ఆ తర్వాత రీసెంట్గా ఏ సినిమా చూసినా ఇండస్ట్రీలో ఒక ప్రతి ఒక్కరు, ఇండస్ట్రీలోనే కాదు, ఒక కృష్ణానగర్లో కానీ మణికొండలో కానీ ఒక సినిమా పబ్లిసిటీ గురించి, రిలీజ్ గురించి ఒక హ్యూజ్ స్థాయిలో మాట్లాడుకునే స్థాయిలో ఒక సినిమాని తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్స్, ఆయన దగ్గర నేను కథ చెప్పడానికి వెళ్తున్నాను, ఏమవుతుందో చిన్న టెన్షన్ ఉన్నా, ఆ కథ మీద మాత్రం కాన్ఫిడెంట్, మేకింగ్ మీద కాన్ఫిడెంట్ తోటి. అండ్ ఫస్ట్ నాకు వినాయకరావు గారికి చెప్పినప్పుడు ఆయనలో ఉన్న యాంగ్జైటీ ఆయన ఇంప్రెస్ చేశాను, అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఇంప్రెస్ చేశాను. సో ఖచ్చితంగా సార్ నచ్చుద్దని నమ్ముకుందని వెళ్ళాను, సార్ నచ్చింది, అలాగే ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇది ఒక కాంటెంపరీ క్రైమ్ మీద జరిగే సబ్జెక్ట్ అండి. ఇది సిటీలో, ప్రతి సిటీలో జరుగుతున్న కాంటెంపరీ క్రైమ్, ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న క్రైము, దాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే విధంగా, ఇందులో ఉన్న హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎవరున్నా, హీరో హీరోయిన్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక యంగ్స్టర్ చూస్తే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూస్తే ఒక హీరోని ఐడెంటిఫై చేసుకుంటాడు. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్స్ ఉంటాయి. మన సొసైటీని స్క్రీన్ మీద జరుగుతున్న, మన సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్ని స్క్రీన్ మీద చూస్తారు, చూసి ఐడెంటిఫై చేసుకుంటారు. అంత రియలిస్టిక్గా ఉంటుంది ఫిల్మ్, రియలిస్టిక్గా చేయడానికే ప్లాన్ చేస్తున్నాం మొత్తం అంతా కూడా. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. అండ్ ఈ సినిమాతోటి వసంత్ సమీర్ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు, అలాగే సహర్ని హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా రవివర్మ, శ్రీహర్ష, ఇలా ప్రతి ఒక్కరు ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టరైజేషను, వాళ్ళ క్యారెక్టర్ మాత్రమే ఎలివేట్ అవుతుంది. వాళ్ళు చూడగానే ఆ క్యారెక్టర్ బయటకు వెళ్ళినా కూడా ఆ క్యారెక్టర్ గుర్తుపెట్టే విధంగా ఉండేలాగా అంత రియలిస్టిక్గా అయిపోతే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మంచి టీం కుదిరింది. మ్యూజిక్ శ్రవణ్ భరద్వాజ్ చేస్తున్నారు. మళ్ళీ రావా సినిమా చూసిన తర్వాత, ఆ సినిమా రీరికార్డింగ్ చూసిన తర్వాత, ఈ సినిమాకి పర్టికులర్గా రీరికార్డింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయనతో డిస్కస్ చేసాం. మూడు 3 సాంగ్స్ ఉంటాయి సార్, అవి కూడా సందర్భానుసారంగా వస్తాయి. అందరికీ ఈ సినిమా నచ్చి, ఈ సినిమాతోటి కొత్తగా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను, నా నుంచి హీరో హీరోయిన్లు కానీ చాలామంది యాక్టర్లు, టెక్నీషియన్స్, వాళ్ళ జర్నీని ఒక మంచి బ్యానర్ త్రూ, ఒక మంచి ప్రొడ్యూసర్స్ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ జర్నీ ఎలా సక్సెస్ఫుల్గా కొనసాగాలని, మా అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ గారు చేస్తున్నారు, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి చేస్తున్నారు, ఇంకా లిరిక్స్ ఫైనల్ చేయాలి. రెగ్యులర్ షూటింగ్ 14th నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నామండి. ఈ మంత్ ఎండ్ వరకు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి నెక్స్ట్ జూన్లో మరో షెడ్యూల్, జూలైలో మరో షెడ్యూల్తో షూటింగ్, టాకీపాట షూటింగ్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్. మా ఇంతమందికి, ఇంతమంది టెక్నీషియన్స్కి, ఇంతమంది యాక్టర్స్కి అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారికి, చదలవాడ బ్రదర్స్ గారికి, చదలవాడ పద్మావతి గారికి, ముఖ్యంగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అనే ఒక బ్యానర్కి జీవితాంతరం ఉండబడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్ నాగేశ్వరరెడ్డి గారు, జి నాగేశ్వరరెడ్డి గారు క్లాప్. స్విచ్ఆన్ డైరెక్టర్ దేవిప్రసాద్ గారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ అజయ్ కుమార్ సార్.
మాతృదేవోభవ అంటే ఒక క్లాసిక్ హిట్ అందించిన అజయ్ కుమార్ సార్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నా సోదరుడు మిత్రుడు చదరవాడ శ్రీనివాసరావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఇండస్ట్రీకి మంచి జరగాలని ఒక అంటే ఎవరు తీసుకోని డెసిషన్, అంటే ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు, డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ శ్రీనివాసరావు గారు ఒక కొత్త డెసిషన్ తీసుకున్నారు. మనం దాని ఆ డెసిషన్కి మనందరం కూడా సపోర్ట్ చేసి ఎంకరేజింగ్ చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే కొత్త వాళ్ళతోటి, అందరూ కొత్త వాళ్ళతోటి అన్ని రంగాల్లోనూ 24 క్రాఫ్ట్స్లోనూ అన్ని రంగాల్లోనూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది ఆయన ఉద్దేశం. సో అందుకని నిన్న ఒక సినిమా స్టార్ట్ చేశారు, ఇవాళ ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా ఈ మంత్లోనే ఇంకా 2-3 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్తదనంతో కొత్త రకమైన పిక్చర్లు తీస్తున్నాడు కాబట్టి సబ్జెక్టులు కూడా డిఫరెంట్గా, నిన్న తీసింది లవ్ సబ్జెక్ట్ అయితే వాళ్ళు క్రైమ్ థ్రిల్లర్ తీస్తున్నారు, అట్లా సబ్జెక్టులు కూడా డిఫరెంట్ సబ్జెక్టులు ఎన్నుకుంటున్నారు. సో మన అందరమే అన్ని 24 డిపార్ట్మెంట్స్ సినిమా వాళ్ళు, అలాగే పాత్రికేయులు, మీడియా పీపుల్ అందరూ కూడా వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి బాగా చిన్న సినిమాలకి. పెద్ద హీరోలు హీరోయిన్లు ఉంటేనే ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి అలా కాకుండా వీళ్ళకి మీరు కూడా బాగా పబ్లిసిటీ ఇస్తే ఆయన అనుకునే ఉద్దేశం, ఆయన అనుకున్న దృక్పథం కరెక్ట్ అవుతుంది, సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం. పబ్లతో పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేయొచ్చు. ఇవాళ చాలామంది ఆ పెద్ద పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ వస్తున్నాయి, పెద్ద సినిమాలకే క్రేజ్ ఉంది, పెద్ద సినిమాలకి రెవెన్యూలు వస్తున్నాయి అని అనుకునే ఇదిలో నేను అలా పెద్ద సినిమాలు కాదు, నేను స్టార్స్తో నన్ను తీయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక చిన్న సినిమా కొత్త టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులు, కొత్త వాళ్ళతో నేను ఇచ్చేస్తూ వాళ్ళతోనే సూపర్ హిట్లు కొడతాను అని చెప్పి గతంలో ఆయన బిచ్చగాడ్ అనే సినిమా ఒక పెద్ద సినిమాలకి ముందు వెనక తీసుకెళ్ళి వాటి మీద వేస్తాను, నాది నా కంటెంట్ ఉంటే ఏ పెద్ద సినిమాలైనా నాకు కొట్టి చూపిస్తుంది అని చెప్పి అనుకుని ఆయనకి ముందు వెనకమాల ఎన్నో సినిమాలు 15 వారాలు సినిమాలు వచ్చినాయి, వారం వారం సినిమా వెళ్ళిపోయింది, కానీ ఆయన బిచ్చగాడ 15 వారాలు నిలబడి షేర్ల మీద ఫుల్ రన్తో ఆడింది. అంటే ఆయన ఆ కంటెంట్ నమ్ముకున్న కంటెంట్ డెఫినెట్గా ధైర్యం ఇచ్చింది. అదే ధైర్యంతోనే ఆయన ప్రతి ఒక్కరికి కొత్త టెక్నీషియన్స్కి కొత్త వాళ్ళకి ఇస్తూ ఇవాళ వినాయకరావు గారు ఒక పాత్రికేయుడు అయ్యి ఉండి, అలాగే గవర నాగు తను కూడా ఒక పాత్రికేయుడు అయ్యి ఉండి, ఒక కాంపిటీషన్ లేకుండా ఇంకో పాత్రికేయుడికి హెల్ప్ చేయాలనేదిలో వినాయకరావు సపోర్ట్ చేయటం, దాని నుంచి చదలవాడి శ్రీనివాసరావు ఇవాళ నాగుకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం, ఒక క్రైమ్ థ్రిల్లర్ దీనికి ప్లాన్ చేయటం చూస్తూ ఉంటే ఇది ఒక పాత్రికేయ కుటుంబం నుంచి వచ్చిన ఒక రికమెండేషన్ అనుకోండి, ఒక పాత్రికేయ కుటుంబం నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ అనుకోండి, ఇదంతా చూసుకుంటే ఒక పాత్రికేయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఇప్పటి వరకు పాత్రికేయ కుటుంబం నుంచి వచ్చిన డైరెక్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. డెఫినెట్గా ఈ నాగు 100% ఈ సినిమా సూపర్ హిట్ కొడతారు. కొట్టి చదలవాడ శ్రీనివాసరావు ఏ నమ్మకంతో అయితే ఆయన ఆ కంటెంట్ నమ్ముకుని ఆ కంటెంట్ బేస్లో చేస్తున్నారో డెఫినెట్గా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఇది పెద్ద హిట్ కొడితే ఇక్కడి నుంచి మళ్ళా కొత్త టెక్నీషియన్స్, కొత్త వాళ్ళు వీళ్ళు వస్తేనే ఇండస్ట్రీకి పచ్చదనం ఉంటుంది. స్టార్ల సినిమాలు కాదు, ఇవాళ మనం చూస్తున్నాం మహానటి అనే సినిమా ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా స్టార్ హీరోల సినిమాల కంటే కూడా ఎక్కువ రెవెన్యూ కలెక్ట్ చేసిన పొజిషన్లో ఉంది. డెఫినెట్గా ఆయన బిచ్చగాడు కానీ వాళ్ళ మహానటి కానీ ఇట్లా చూసుకుంటే కంటెంట్ బేస్డ్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఒక తేజ పుట్టింది, ఒక చిన్న సినిమా నుంచి పుట్టాడు, అలాగే ఒక కృష్ణవంశీ పుట్టింది ఒక చిన్న సినిమా నుంచి, ఇవాళ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా పుట్టింది చిన్న సినిమాల నుంచినే. సో ఇలా చిన్న సినిమాలు సక్సెస్ అయ్యి ఈ చిన్న సినిమాలకు ప్రమోషన్ ప్రాపర్గా చేయగలిగితేనే, చిన్న సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ పచ్చదనంగా ఉంటుంది. ఆ ఇండస్ట్రీ పచ్చదనం కోసం పాటుపడే చదలవాడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు సక్సెస్ఫుల్ సినిమాలు అయితే వాళ్ళు ఇంకెంతో ముందు ఇంకెన్నెన్నో సినిమాలు చేస్తారు. ఇలాంటి సినిమా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వదిస్తూ డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ ఈ సినిమాలని సక్సెస్ని అందరం ప్రోత్సహిద్దాం, చిన్న సినిమాలు బతికిద్దాం. కిషోర్ ముందుగా మా ఓపెనింగ్కి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్.
ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ చదలవాడి శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ నాగు గారికి, మా వినాయకరావు గారికి అందరికీ చాలా థ్యాంక్స్. మాకు మా వెల్ విషెస్, ఇంకా ప్లస్ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ ఆ టీమ్ గెట్స్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. So it's a very, this is my first Telugu movie. I'm very happy that I'm working with this very good banner and such a good director. And it's a privilege to, you know, to do a movie, first movie in Telugu like this. And I really like the script. It's very realistic. And thank you so much. So, మీడియా అండ్ పాత్రిక మిత్రులు అందరికీ నా నమస్కారం. థ్యాంక్స్ వచ్చినందుకు, ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. అయితే ఇందాక చల్లవాడి శ్రీనివాసరావు గారితో ఒక మాట అన్నారు సార్, మిమ్మల్ని కలిసాను సార్ ముందు అని. ఎక్కడ కలిసాను నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఒకసారి కలిసాను అది నాకు గుర్తుంది సార్. నేను బిచ్చగాడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మీరు ఇచ్చిన స్పీచ్ నాకు చాలా నచ్చింది. అంటే సపోర్ట్ చేస్తూ స్మాల్ మూవీస్ని, లేకపోతే అదే స్టార్ మూవీస్ కాకుండా కంటెంట్ ఉన్న ఏ సినిమానైనా సపోర్ట్ చేస్తాననే మాట ఆయన మాట్లాడింది నాకు గుర్తుంది. కానీ ఎప్పుడు కలిసాను ఎప్పుడు కలిసాను అనేది నాకు కొద్దిగా జస్ట్ సడన్గా ఐ రియలైజ్డ్ ఆల్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాను కూడా అలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఆ స్టోరీ నాకు తెలుసండి, నాగు గౌరవ గారి దగ్గరికి వచ్చేటప్పటికి వీకెండ్ లవ్ చేశాను ఆ సినిమా. అండ్ నా ట్రావెల్ ఆయనతో చాలా ఎక్కువే ఉంది స్టోరీ పరంగా, లేకపోతే ఆయన వేరే వేరే స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. అవి ఇంకా లైట్లోకి రాలేదు కాబట్టి మనకు తెలియదు, కానీ దే ఆర్ వెరీ నైస్. సో ఇప్పుడు వస్తున్న న్యూ జనరేషన్, లాస్ట్ 3 ఇయర్స్లో చాలా సినిమాలు వచ్చాయి, డిఫరెంట్గా ఉండే బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి. అలాంటి గుడ్ సినిమాలు, అంటే ముందు ఉన్నది కూడా గ్రేట్ సినిమానే, కానీ థింగ్స్ చేంజ్, ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది, మళ్ళీ ప్రవాహంలో సాగుతుంది కాబట్టి ఆ ప్రవాహంలో నాగు పేరు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, నాగు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ అ న్యూ డిఫరెంట్ క్యారెక్టర్ అగైన్. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రవణ్ భరద్వాజ్. నా లాస్ట్ మూవీ మళ్ళీ రావా, అది దానికి మంచి రివ్యూస్ అన్నీ బాగా వచ్చాయి మ్యూజిక్ వల్ల. దాని తర్వాత నాకు నాగు గారు పిలిచి నేనైతే కరెక్ట్గా చేయగలుగుతాను అంటే స్టోరీ విని చాలా నచ్చి చేయాలనుకున్నాం. అయితే మళ్ళీ రావు ఒక లవ్ స్టోరీ, తర్వాత ఇలాంటి స్టోరీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తానండి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ. ఐ థ్యాంక్ నాగు గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీనివాస గారికి అండ్ డైరెక్టర్ నాగు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నాగు ఫస్ట్ టైం పిలిచి ఈ స్టోరీ నాకు నైరేట్ చేసినప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా. అండ్ ఐ హోప్ మేము త్వరలో మళ్ళీ ఇదే స్టోరీని ఫుల్ ఫ్లెజ్గా మంచి అవుట్పుట్తో మీ అందరి ముందుకు మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్.